తదుపరి కరకాడ రాశి. మానసికమైనటువంటి ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల విషయంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా అందరి అభిప్రాయాలు తెలుసుకొని దాని ప్రకారం మీరు శుభకార్యాలు నిర్ణయించడం వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాని వాతావరణం ఏర్పడుతుంది. వివాహానికి ఎంతో ఖర్చు పెట్టాలని చెప్పని మీరు భావిస్తారు, అంత ఖర్చు మనం భరించగలమా అని కూడా ఆలోచన చేస్తారు. ఈ నేపథ్యంలో అసలు మా కట్నమే వద్దు, మీ అమ్మాయిని ఇస్తే చాలు పెళ్లి చేసుకుంటామని చెప్పని ఎదుటి వాళ్ళు అంటాం మీ మానసికమైన సంతోషానికి ఉత్సాహానికి కారణమవుతుంది. వైద్య విద్యలో ఏదో చోట ఏదో ఎక్కడోక్కడ సీటు మాత్రం ఖాయంగా వస్తుంది, ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సాంకేతిక విద్యాపరంగా రాణిస్తారు, బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్ని సాధించే పరిస్థితి ఏదైతే ఉందో అది మనకు అవకాశం లేదని తెలుసుకొని పలుకుబడి ఉపయోగించి కొంతమందిని కొన్ని విధాలుగా సంతృప్తిపరిచి మీరు ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. ఎందుకంటే కలిధర్మం ఇదే, న్యాయంగా వెళ్ళి టాలెంట్ రాకొద్ది ఉద్యోగం ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీరు ఆలోచిస్తారు. ఎంతో టాలెంట్ ఉన్నటువంటి నాకంటే కూడాను నన్ను పక్కన పెట్టి పనికి మాలినటువంటి పెదవుల్ని పోషిస్తున్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమని సమాధానం చెప్పాలి, వాళ్ళని ఏమని అడగాలి? ఒక్క ప్రయోజనం కల్పించకపోగా ప్రజలకి అన్నీ తప్పుడు సందేశాలు ఇచ్చి తప్పుడు మార్గాల్లో నడిపించినటువంటి దొంగల్ని మీరు నెత్తికెక్కించుకుంటే నేనేం చేయాలి? నా స్వార్థం నేను చూసుకోవాలి, నా ఉద్యోగం నేను సంపాదించుకోవాలి, అందుకే దొడ్డిదారిన నా పని నేను చేసుకున్నాను. తప్పులేదే, యుగధర్మాన్ని అనుసరించే నేను ప్రవర్తించాను. మీరు మాట్లాడే విధానానికి అందరూ కూడాను సపోర్ట్ చేస్తారు. ముఖ్యంగా స్త్రీల వల్ల ప్రయోజనం పొందగలుగుతారు, పిల్లల వల్ల ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో తీరిపోతుంది, రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభిస్తాయి, ముందస్తు ఎన్నికలు రాబోతున్న విషయాన్ని తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని భావిస్తారు. అదే కోణంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల యొక్క విలువ పెరుగుతుంది, వాటిని అమ్ముదామని చెప్పని ప్రయత్నం చేస్తే అందులో సగం రేటు కూడా రాలేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనా నూతనమైనటువంటి స్థిరాస్తుల వ్యవహారంలో మీకు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఈ వారం సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. కనిపించిన ప్రతివాడు మనవాడు కాదు, కౌగలించుకున్న ప్రతివాడు మనవాడు కాదు, మంచిగా మాట్లాడే ప్రతివాడు మనవాడు కాదు, నవ్వుతూ మాట్లాడే ప్రతివాడు మనవాడు కాదు, మనతో మాట్లాడకుండా వెళ్ళిపోయిన వాడు మన శత్రువు కాదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పైపై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకండి, పైపై మెరుగులు చూసి నిర్ణయాలు తీసుకోకండి, ఇబ్బంది పడతారు. వాస్తవాలు తెలుసుకోండి. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కానీ ఆలోచన చేసేటప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ అసలు వాడి క్రెడిబిలిటీ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకోండి. తెలుసుకోవటం వల్ల మీరు నష్టపోకుండా లాభపడగలుగుతారు. లాభాలు లేకపోయినా నష్టం మాత్రం ఉండదు. తెలివితేటతో నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ వల్ల కానప్పుడు నిపుణుల సలహా తీసుకోండి, దాని ప్రకారం నడుచుకోండి. వివాహాది శుభకార్యాలే కాకుండా పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ మన వాళ్ళు ఉన్నారు మనకి అండగా అనేటువంటి ధైర్యం కలుగుతుంది. సరిగైనటువంటి సలహాల్ని మీరు పాటించండి. ఎవరు పడితే వాళ్ళు ఏదో చెప్పారని పేర్లు మార్చుకుంటే ఉన్నటువంటి ఐశ్వర్యం ఊడిపోయేటువంటి ప్రమాదం ఉంది. లేనిపోని దరిద్రాలు చుట్టుకుంటాయి. బిందు బస్తార అష్టక వర్గులు అనుసరించి శాస్త్రం ప్రకారం పేరు మార్చుకుంటే మీకు మంచివి, మీకు పేరు మార్చుకుంటే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా పేర్లు మార్చుకుంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది కొన్ని వేల మంది నాకు ఈమెయిల్స్ ఇచ్చి మీరు దీని గురించి చెప్పాలని చెప్పారంటే నేను దీని గురించి చెప్తున్నా కానీ లేకపోతే ఈ విషయంలో నేను జోక్యం చేసుకునేవాడిని కాదు, మాట్లాడేవాడిని కాదు.
పేరు మార్చుకునే విధానం ఎలా ఉండాలంటే బిందు బస్తా రస్తా వరకు అని జాతకంలో ఉంటుంది, దాని ప్రకారం మార్చుకోవాలి. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములు కాదేలతో దీపారాధన చేయండి, కప్పు సామానుతో దైవికంతో ధూపం వేయండి, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట దక్క ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాలు 11 సార్లు జపించి బయటికి వెళ్ళడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అదే కోణంలో అనారోగ్యం ఉపశమిస్తుంది. చాలామంది యోగా అని చెప్పారు అంటున్నారు, మంచిదే. యోగా వల్ల 100కి 90 మందికి లాభం ఉంది, 10 మందికి యోగా పడదు. వాళ్ళ వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ జాతకాలను బట్టి. యోగా చేసి చేతులు పట్టుకుపోయి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా నేను చెప్పగలను. కనుక ఏంటంటే, ఏదైనా ఒక దాంట్లో మీరు ప్రవేశించబోయే ముందు దాని పూర్వాపురాలు మొత్తం తెలుసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. అంతేగాని అందరూ చేశారు కదా అని చెప్పని 4తో పాటు ఆరైనా 10తో పాటు గోవింద అంటే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకమైన ఫలితాలు రావచ్చు. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవటం, నింపాదిగా నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.